19 న్యూస్ క్యాలెండర్ ను ఎన్బికే 2 ఎన్టీఆర్ సేవ సంస్థ అధ్యక్షులు లీలా వినోద్ ఆవిష్కరించారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో అంజనాద్రి గ్రామంలో జరిగిన 19 న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు ఈ సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామన్నారు. సో ఎన్బికే 2 ఎన్టీఆర్ సేవా సంస్థ అనే ఒక సేవా సంస్థ స్థాపించడం ముఖ్య ఉద్దేశం ఏమంటే మన బడుగు బలహీన వర్గాలు మరియు పేద విద్యార్థులకు సహాయం చేయడం కోసం ఒక ఎన్బికే 2 సేవా సంస్థ స్థాపించడం. ఈ సేవా సంస్థ ద్వారా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు ఇప్పటి వరకు? సో ఇప్పటి వరకు ఒక 10 సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. సో మొదటగా ఒక కాల్ యాక్సిడెంట్ అయిన అత్యంతంలో ఒక లేడీకి 20,000 प्लस इन सभ्यु अंदर प्रोत्साहित सहाय से अंदर 19 న్యూస్ ద్వారా ఎన్బికే 2 ఎన్టీఆర్ సేవా సంస్థ సభ్యులకు ఏదైనా చెప్పదలుచుకున్నారా? సో ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని మరియు కరోనా దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా సామాజిక దూరం పాటిస్తున్నారు. ప్రేక్షకులకి అలాగే ఎండీ గారికి జిల్లా ఇన్ఛార్జ్ గారికి కుప్పం నియోజకవర్గం రిపోర్ట్ గారికి అందరికీ ధన్యవాదములు. ఎన్బికే 2 ఎన్టీఆర్ సేవా సంస్థ అధ్యక్షులకి నమస్కారములు. ఎన్బికే 2 ఎన్టీఆర్ సేవా సంస్థ టీమ్ మెంబర్కి కుప్పంలో ఉన్న అందరికీ ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు. చెప్తాను ఎన్బికే 2 ఎన్టీఆర్ సేవా సంస్థ స్థాపించిన ఎందుకంటే మేము మా బాలయ్య బాబు మా జూనియర్ ఇంజనీర్ అని వాళ్ళు చెప్పే మాటలతో వాళ్ళు ఎప్పుడు కానీ ఎక్కడ కానీ మీరు ఎక్కడ బ్యానర్లు కానీ పాలశేఖలు కానీ ఇవన్నీ చేయొద్దండి, మీరు ఎప్పుడో మీరు చేసేదాన్ని మీ ప్రజలకు మీరు అందరూ మీరు బాగా సాయం చేయండి వాళ్ళ ఆదేశంతోనే మేము చేయడం జరిగింది. అలాగే మా గ్రూప్ సభ్యులు ఎన్బికే 2 ఎన్టీఆర్ సేవా సంస్థ గ్రూపులు మొత్తం అందరూ ఈ చిన్న పెద్ద అందరూ మాకు హెల్ప్ చేయడం వల్ల ఇది ముందుకు తీసుకుపోతున్నాము. అలాగే 1 ఇయర్గా వస్తుంది, దీన్ని ఇంకా బాగా ముందుకు తీసుకోవాలని మా గ్రూప్ సభ్యులకి అందరికీ మా ఎన్బికే 2 ఎన్టీఆర్ సేవా సంస్థ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అలాగే వాళ్ళని ఇంకా బాగా ఎంజాయ్ చేయాలని ఇంకా బాగా తీసుకోవాలని ఈ బ్లడ్ డొనేషన్ కానీ వేరే డొనేషన్ కానీ కొంత వెనుకబడి ఉన్నాము. అవన్నీ కూడా మనం ఈ కరోనా టైంలో మనం కంపల్సరీగా వాళ్ళకందరికి ముందుగా చేయాలని మనం మరీ కోరుకుంటున్నాము. అలాగే ఈ ఎన్బికే 2 ఎన్టీఆర్ సేవా సంస్థ ఇవన్నీ మేము చేసే కార్యక్రమాలు ఈ 19 న్యూస్ తరఫున మా బాలయ్య బాబు గారు కానీ వాళ్ళందరికీ కానీ ఇన్ఫామ్ చేయాలని మరీ కోరుకుంటున్నాము.